మహిళలకు శుభవార్త అన్ని రకాల నూనెలు పిండ్లు మీ ఇంట్లోనే మీరే సులభంగా తయారు చేసుకోవచ్చు హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ప్రతి ఇంట్లోని పూజలు చేస్తూ ఉంటారు పూజ గదిలో ఉన్న పూజ సామాన్ ఎన్ని రోజులకు శుభ్రం చేయాలంటారు అలాగే ఏ రోజున శుభ్రం చేయాలంటారు ఇక్కడ ఒక విశేషం మా తల్లిదండ్రులు కూడా చెప్పాలి సహజంగా పూజా మందిరం అనగానే మనము ఏ ఏ ప్రాంతాలకి వస్తామో దైవ దర్శనార్థం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళొచ్చు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దగ్గరికి వెళ్ళొచ్చు వేములవాడ స్వామివారి భీమక వారి దగ్గరికి వెళ్ళచ్చు లేకపోతే శ్రీశైలం మల్లికార్జున దగ్గరికి వెళ్ళొచ్చు కేదార్నాథ్ కేదారేశ్వర సన్నిధి దగ్గరికి వెళ్ళొచ్చు అలాగే బద్రీనాథ్ శ్రీ మహావిష్ణువు అయినటువంటి వారి దగ్గరికి బద్రీనాథుల దగ్గరికి వెళ్ళి రావచ్చు ఇట్లా మనం క్షేత్రాలు కొన్ని వేల క్షేత్రాలు ఉన్నాయి అష్టాదశ మహా మహాతలు అయినటువంటి ఒక పీఠాలు ఉన్నాయి మనకు అంటే ఎన్నో రకాలైనటువంటి జ్యోతిర్లింగాలు ఉన్నాయి అలాగే సేవతలకు సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి ఇందు లేదు ఏముందు ఒక ఒకదైనా ఎన్నో మహత్తరమైనటువంటి దేవతామూర్తులు మనకు ఉన్నారు ఆయా ప్రాంతంలో పుణ్యక్షేత్రాలు పోయినప్పుడు అక్కడ ఒక స్వామి వారి యొక్క సంబంధించినటువంటి ప్రతిమ రూపం కలిగినటువంటి ఫోటోలు ఉంటాయి దీని వచ్చి మన వాళ్ళు చక్కగా కూడాను ఆ యొక్క పూజా మందిరంలో పెట్టుకుంటూ ఉంటారు ఇలా కొన్ని ఒక పదో పదిహేనో ఇరవయో ఇట్లా సహజంగా నాకు చూసిన వరకు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ప్రతి ఇంట్లో కూడాను అలా పెడతాను ఉంటాను వ్యవహార దైవంతో పాటు కూడా ఇవన్నీ కూడాను శ్రీ సాయిబాబు పెట్టుకోవచ్చు సరి సాయిబాబు పెట్టుకోవచ్చు గోలమ స్వామి పెట్టుకోవచ్చు ఇట్లా ఇది అదే పెడతానికి వీలు లేని పరిస్థితులు పెడుతుంటారు ఇవన్నీ ప్రతిరోజు నిత్యం కూడా తీసి శుద్ధి చేసి అంటే దాన్ని శుభ్రంగా కూడాను తుడిసి లేకపోతే ఫోటోలే ఉంటాయి ఎక్కువ నా చూసిన వరకు అవన్నీ కూడాను శుభ్రంగా కూడాను తుడిసి దానికి మళ్ళా బొట్టు పెట్టి ఇవన్నీ పెట్టుకోడానికి కొన్ని గంటలు టైం పడుతుంది ఇవన్నీ జరిగే అది చేస్తారని కూడా నేను అనుకోలేకపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టైం సెన్స్లో కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి మన పోటీ తత్వంలో కానివ్వండి మన పరిగెత్తే ఈ కంప్యూటర్ యుగంలో ఉన్న స్పీడ్లో ఇవన్నీ కూడాను ఏ తల్లి ఏ తండ్రి చేయాలని వాళ్ళకి ఆపేక్ష ఆకాంక్ష ఉన్నా కూడాను అది చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది అనేది క్లారిటీ క్లియర్ ఇకపోతే ప్రత్యేకంగా విగ్రహ రూపంతో కొన్ని పెట్టుకొని ఉంటారు అది ఈశ్వరుడు అనుకోండి ఇష్ణుమూర్తి అనుకోండి లక్ష్మీదేవి అనుకోండి దుర్గామాత అనుకోండి ఏదనుకుంటారో అది మీ మీ ఇష్టం మీ అభిప్రాయం మీకు అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి మీరు పెట్టుకొని ఉంటారు కొంతమంది చిన్న శివలింగం అంటే అంగుష్ట ప్రమాణేనా అని ఉంటుంది అంగుష్టం అంటే ఏంది చిన్న ఇంత ప్రమాణం కలిగినటువంటి ప్రతిఫలింగం పెట్టుకొని ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని దానికి అభిషేకము లేకపోతే అదిశుద్ధి చేసుకుని ఉంటారు దాన్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళు కింద తొక్క దిక్కన పాలు పోసుకొని మళ్ళీ దానికి ఏదైనా సరే అంత పుష్పు కుంకుమ లేకపోతే ఈ భూది కుంకుమ ఏదో ఒకటి పెట్టుకొని దానికి స్థాపశేకం లాంటివి ఏదో చేసుకొని దానికి పుష్పాలు పెట్టి చేసేప్పుడు పటాలనే దగ్గరికి వచ్చే తప్పనిసరిగా కూడాను ఈరోజు చేస్తే మంచిది ఈరోజు చేసిపోతే మంచిది కాదనేది ఏ రూలు ఉండదు అవకాశం బట్టి దానికి ఎప్పుడు కూడా మలినం అంటకూడదు ఇది గుర్తుపెట్టుకో మలినం అంటే ఏంటి బూజు లేకపోతే మనం కర్పూర హత్య ఇచ్చినప్పుడు ఒక బ్లాక్ సైడ్గా వచ్చేస్తుంది కదా అంతా కూడాను నల్లగా మారేదానికి అవకాశం ఉంటుంది ఆ పూజా మందిరం కానివ్వండి లేకపోతే దేవుడి పట్టాలు కానివ్వండి అలా రాకూడదు ఏది కూడా అంటే మనిషి ఎలా పవిత్రతగా ప్రతిరోజు కూడా స్నాన సంధ్యాధ చేసుకొని చక్కగా కూడా మనం ఎలా తయారయ్యి నీట్గా ఉందానికి ప్రయత్నిస్తామో అలాగే భగవంతుడు సంబంధించి రోజు చేయడానికి కష్టమైనా కూడా వారంలో ఏదో ఒక రోజు మీకు ఇష్టమైన రోజు మీకు అవకాశం ఉన్నప్పుడు అది ఈ రోజుని నిర్దిష్టంగా చెప్తే ఆ రోజు మీరు చేయలేకపోతే అది ఒక సెంటిమెంట్గా తయారవుతుంది అదే మూలమం అవుతుంది అందుకని సెంటిమెంట్ ఇక్కడ పనిచేయడానికి కారణం కాదు ఇక్కడ నీకున్న అవకాశాన్ని చూసుకోవాలి నీకున్న ఒక వారాన్ని ఎంపిక చేసుకో వారంలో ఒక రోజు మాత్రం శుద్ధి చేయడం మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకు అట్లా పెట్టాలంటే వారం రోజులు తెలియకుండా నేను ఇచ్చేటువంటి కర్పహార్తి వల్ల కానివ్వండి నువ్వు ఉంటిచ్చేటువంటి సాంబ్రాం కడ్డీల ప్రభావం వల్ల కానివ్వండి లేదా నువ్వు ఆ తరుపు తీసి వచ్చినటువంటి గాలి ప్రభావం వల్ల కానివ్వండి అక్కడ ఉన్న వాతావరణ ప్రభావం వల్ల కానివ్వండి ఖచ్చితంగా కూడా ఈ పటాలకి దుమ్ము అనేది ఏర్పడటం ఖాయం అటు దుమ్ము పట్టినటు వాటి మీద మనం ఒక పవిత్రమైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం మన యొక్క ఆర్థిక విషయాలతో పాటు మన గృహంలో ఉన్నటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల కోసమే పూజలు చేస్తుంటాము అంతే కదా మన గృహ అభివృద్ధి కోసం సంపూర్ణ స్థితి దానికోసం ఆనందం కోసం చేసేటువంటి ఆ యొక్క భగవంతుని సేవిస్తున్న సమయంలో వారికి ఈ దుమ్ము ధూళి ఈ రకమైనటువంటి వాటిని మలినం చేయడం అనేది కరెక్ట్ అందుకనే మలిన దోషం అని నేను అన్నాను నేను ఇక్కడ మలినం అంటే అంధకారం అనుకోవచ్చు కారుచీకట అనుకోవచ్చు నలుపు అనుకోవచ్చు దుమ్ము అనుకోవచ్చు ఏదైనా కూడా దానికి సంబంధించిన దాన్ని శుద్ధి చేసుకోవడం అనేది వారంలో ఏదో ఒక రోజు ఈ ఫలాని రోజునే చేయాలనేటువంటి ట్రఫిక్గా అవసరం లేదు చాలామంది చెప్తుంటారు శుక్రవారం రోజు పటాలు తాగకూడదు పటాలు తీయకూడదు పటాలకి పూజ చేయకూడదు లేకపోతే పటాలకి తుడిసి మల్లబుట్టి పెట్టకూడదు ఉన్న పటాలు తీసేసి లక్ష్మీ అనుగ్రహం పోతుంది ఇలాంటివి ఏదో కొన్ని కొన్ని మాటలు వింటుంటాం మేము కూడాను సరే వారు వారు చెప్పిన అభిప్రాయాన్ని తప్పు చెప్పాల్సిన అవసరం నాకు లేదు తప్పు చెప్పడం కూడా కరెక్ట్ కాదు నేను కానీ నా ఉద్దేశం ఏంటంటే అట్లనే ఊరుకునే కన్నా కూడాను నీకు ఆ రోజే ఖాళీ ఉందనుకోండి ఏం చేయాలా చెప్పండి ఏం చేస్తాం మనం తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాల్సిందే ఇక్కడ భగవంతుని శుద్ధి చేసేదానికి టైంతో వారంతో పరిగణ నీకు అనుగుణంగా చేసుకోవడం అనేది ఇక్కడ లక్ష్యంగా తీసుకోవాలి నీకు ఏ రోజు శుద్ధి ఒక రోజు శుద్ధి చేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి ఎందుకు అట్లా చేయాలని ఇందాక చెప్పాను నేను అలాంటిది అది దైవత్వంగా నువ్వు భావిస్తున్నావు అక్కడ ఆ దైవత్వం నీకు మహత్తర శక్తిస్తుందనే ఒక భావంతోనే చేస్తున్నాం మనం ఇక్కడ అలాంటప్పుడు ఏం చేయాలి మనం దాన్ని శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది మన శరీరాన్ని మనం రోజు శుద్ధి చేసుకుంటున్నాం కదా అలాగే రోజు వాటిని శుద్ధి చేయడం అనేది అన్ని ఫోటాలు చేయడం కష్టం ఏదో నీవు నచ్చిన నీకు అద్భుతమైనటువంటి మనస్ఫూర్తిగా నీవు నమ్మిన దైవాన్ని ఒక్క ఫోటో ఉంటే రోజు చేయి ఒకే ఫోటో ఉందని కూడా చాలా ఈజీ కదా ఫోటోలు తీసే శుభ్రంగా కూడా చడిగట్టు పెట్టి తీసేస్తావు అంత పసుపు పసుపు గట్టు పెడతావు లేదో విగ్రహం ఉంటే విగ్రహాన్ని నీళ్ళు పెట్టి కడిగేస్తావు చక్కగా కూడా దానికి కూడాను అంత అభిషేకం చేస్తావు ఏదో నీ తోచిన పుష్పాలు పూల తోడో దాన్ని పూజ చేస్తావు నమస్కరి చేసుకొని పోతావు కానీ అట్లా ఉండదు పూజా మందిరంలో చాలా ఎక్కువ ఉంటాయి ఆ దృశ్యంలో వరకు కూడా ప్రతి క్షేత్రం ఆ స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి స్వామివారి అనుగ్రహం కోసం ఒక ఫోటో తీసుకొని వచ్చుకుంటాం మనం గుర్తు కోసం అలానప్పుడు ఇన్ని ఫోటోలు నీ రోజు నువ్వు చేయాలని నీ టైం ఎక్కడ చాలుగుతుంది చేయలేదని చింతన వస్తుంది ఆటోమేటిక్గా అది చేయాల్స్తేనే పుణ్యం వస్తుందనే పాయింట్ తీసి పక్కన పెట్టండి మనసే అన్నిటికీ ముఖ్యమైనది మనసు చెలించకుండా ఏది చేసినా కూడా ఫలితం ఇస్తుంది మనసు చలిస్తూ పని స్పీడ్లో ఉండి అవతల ఏదో ఒక మన టెన్షన్ పెట్టుకొని హడావుడి హడావుడిగా అది ఫ్రీ ఆ శుభ్రంగా నామాలు పెట్టుకొని ఆ పటాలు ముందు కూర్చొని గబగబు అక్షంత్రులు అబద్ధ పూలు తీసుకొని కృష్ణాయనమ రామాయణమహ అదాయనమ ఇది ఆయనమహ అంటూ హడావుడి హడావుడిగా ఆయన ఏదో టైం అయిపోతున్నాడు చూసుకుంటూ అవి ఆ స్వామివారి మీద వేసి నేను పూజ చేసేవాళ్ళు అనిపించుకునేదానికి అంటే మానసికంగా తృప్తి పొందేదానికోసం కోసం చేసినంత మాత్రాన భగవంతుని అనుగ్రహిస్తాడని మాత్రం నేను భావించడం లేదు ఒక్క నిమిషమైనా నీ మనసు బుద్ధి జ్ఞానం మొత్తం ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఆయన అనుగ్రహించినట్టే ఆయనకి ఈ చేసేవన్నీ కూడా నీ మనస్సు ఆనందంగా ఉండేదానికి ఉపయోగపడుతుంది తప్ప ఆయనకి కావాల్సింది నీ మనస్సు ఆయన పాదాల దగ్గర పెట్టడం నీ యోచన ఆలోచన నీకున్నటువంటి సర్వశక్తులు కూడాను క్రీడీకరించి ఒక నిమిషం కూడా ఆయనలో లీనమైపోవాలి అది ఎంతసేపు అవుతావో అంతసేపులోనే ఆయన నీకు అనుగ్రహం అంతేగాని ఈ కేవలం నువ్వు చెప్పే పటాలు తుడిసి పొటలు రోజు అని ఆలోచించాల్సిన అవసరం లేదు దీనికి ఈ వారం చేయిపోతే తప్పొస్తుందనే మాట మర్చిపోండి నీ అవకాశాన్ని బట్టి వారంలో ఏదో ఒక రోజు నీకు ఇష్టమైన రోజు నీకు అవకాశం ఉన్న రోజు శుద్ధి చేసుకోండి అవి ఇచ్చే ఇతరులు ఉంటే కడిగి శుభ్రంగా కూడా చేసుకోండి లేదంటే ఎప్పుడైనా కూడా ఎక్కువ చింతపండు ఇలాంటివి ఇప్పుడేవో పీతాంబరాలు ఇవన్నీ వస్తుంటాయి ఇలాంటివి కాకుండా నిమ్మకాయ వచ్చి శుద్ధి చేసుకోండి ఏది విగ్రహాలు ఉంటే మాత్రం నిమ్మకాయ రసంతో చేసుకోండి అది కరెక్ట్ అయిన పని ఈ తక్కినవన్నీ కూడా ఎసెన్స్ కలుస్తుంటాయి అట్లా కాకుండా కా చేయండి మీకు మంచి శుభం జరిగేదానికి అవకాశం ఉంటుంది ఈ వారం ఆ వారం మర్చిపోయి ఏదో వారం రోజు ఒక నిర్ణయం తీసుకొని మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ యొక్క దేవతామూర్తుల్ని కనుక శుద్ధి చేసుకొని మనసుని ఆయన ముందు కనుక మీరు పెట్టగలిగితే మీకు సర్వకార్యాలు సిద్ధిస్తాయని సిద్ధించి మీరు ఆనందంగా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో విశ్వాసంతో మీకు చెబుతున్నా విశ్వాసమే మీ అన్నింటినీ కూడాను ప్రధాన లక్ష్యం ఆశయమే మిమ్మల్ని ఏనాటికైనా కూడాను అద్భుతమైన యోగాన్ని ప్రసాదిస్తుంది ఇవన్నీ మీరు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తూ మా విశ్వాసంతో చెప్పిన ఈ విషయాన్ని కూడా మీరు కూడాను నేను చెప్పాను మీరు ఉండడం కన్నా కూడాను దాన్ని పక్కకు పెట్టకుండా యోచించండి ఆలోచించండి వాస్తవమైతే గ్రహించి దాన్ని ఆచరించండి సంపూర్ణ అనుగ్రహం పొందాలని పొందుతూ ఉండాలని మా తల్లు తండ్రులు పెద్దలు పూజ్యులు గురువులు సోదరి సోదర మనలు విద్యార్థి విద్య అందరూ కూడా వినయపూర్వంగా విజ్ఞప్తి తీసుకుంటూ పెద్దలకి నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవ అని తెలియజేస్తున్న నమస్కారం సెలవు ఓకే గురుగారు సార్ చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి